తెలంగాణలో మళ్లీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం తెరపైకి వచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల ఏర్పాటు సరిగ్గా లేదని సీఎం రేవంత్ అనేక అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే ఉన్నత స్థాయి కమిటీ వేసి జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని ఆయన గతంలో చెప్పారు ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనలుగా తెలుస్తోంది ఏపీలోనూ ఇదే విధానాన్ని జగన్ సర్కారు అవలంబించింది తెలంగాణలోను ఇలానే జిల్లాల ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ముప్పై మూడు జిల్లాలు పదిహేడుకు తగ్గే అవకాశం ఉంది ఈ మేరకు అధికారులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేయనుంది ఆ కమిటీ క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలతోనూ చర్చించనుంది కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ జిల్లాలు ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకోనుంది గత ప్రభుత్వం జిల్లాను ఇష్టారీతిగా ఏర్పాటు చేసిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ను రెండు మూడు జిల్లాల్లో చేర్చిందని మండిపడుతున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం కూడా జిల్లాలను ఓ పద్ధతి లేకుండా విభజించారన్నది కాంగ్రెస్ వాదన ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ జిల్లాల పునర్విభజనపై ఫోకస్ పెట్టింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే విషయం ఎంతగానో ట్రెండ్ అవుతుంది